కేసీఆర్ అనే మూడు అక్షరాలు వంచనకి ప్రతిరూపంగా మారిపోయినాయి. వంచన అనేటువంటి అక్షరాలు నిజంగా అబ్రివేషన్ రాస్తే దానికి పర్యాయ పదం కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎవరన్నా అడిగిరా? ఎవరు అడిగే కంటే ముందే చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఆఖరికి నేను గెలిచినాక ఓ రోజు అంటాడు, నేనేమైనా చెప్పిందా, నేనైనా రికార్డు ఉందా, ఉంటే తీసుకురాపో అంటాడు. అంటే అసెంబ్లీ రికార్డులను కూడా మాయం చేసినటువంటి ఘనత. దళితులకి మూడు ఎకరాలు పోయింది, దళితులకి ముఖ్యమంత్రి ఏమైంది సార్ అని ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. ఏం మాట్లాడుతాయను, 2014లో చెప్పిన నేను ముచ్చట, 18లో నాకు ఓట్లు వేసిరా లేదా, నేనే ముఖ్యమంత్రి అయినా దోసుకుంటే కూడా ఓట్లు పడేయా లేదా, దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలు తీర్పిచ్చిర్రు అని చెప్పిండు. అందుకని దయచేసి చదువుకున్న మా యువత, ఏ యువతనైతే మేల్కోవాలని కేసీఆర్ కోరిండ్రో అదే యువతకి నేను ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారి సాక్షిగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఆలోచించుండి, పొరపాటున వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున టీఆర్ఎస్ పార్టీ అంటూ మెజార్టీలోకి వస్తే ఆయన అంటాడు, నేను రాజ్యాంగం మారుమన్న అంబేద్కర్ గురించి ఆలోచించొద్దని చెప్పిన, కేవలం నా గురించి ఆలోచించమని చెప్పినప్పటికీ కూడా నాకు ఓట్లు వేసిరు కాబట్టి నేను రాజ్యాంగాన్ని తెలంగాణలో రద్దు చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి పక్క దేశాల్లో కలుపుతానేటువంటి ముచ్చట కేసీఆర్ చెప్తాడు. అందుకని దయచేసి తెలంగాణ యువకులారా ఆలోచించండి, తెలంగాణ మేధావులారా ఈ సమాజం ఆలోచించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఎంత తెలివిగా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెయ్యకపోతే రెండోసారి నాకు 63 కలి 88 సీట్లు వచ్చినాయని అహంకారపూరితంగా ముఖ్యమంత్రి మాట్లాడిండో, రేపు పొరపాటున నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన గెలవడు, ఆయన పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ పొరపాటున కూడా ఈ రాష్ట్రంలో అధికారాలకు రాదు. ఒకవేళ మనం ఏమరపాటులో ఉంటే, పొరపాటున ఏమన్నా జరిగితే, రజత్ కుమార్ లాంటి ఎన్నికల అధికారులు ఎవరన్నా మళ్ళీ ఏమన్నా తప్పుడు పనులు చేస్తే పొరపాటున టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వద్దని తెలంగాణ ప్రజలు నాకు ఓటేసిర్రు అని చెప్పుకుంటాడు కేసీఆర్. కాబట్టి యువకులారా, దళిత మేధావులారా, సమాజ హితం కోరేటువంటి నాయకులారా, పార్టీలు జెండాలు పక్కన పెట్టండి. ఈ దేశం ఇంత గొప్పగా పాలించడానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తిని పాటించి ఒక గొప్ప రాజ్యాంగం వచ్చింది అంటే అది భారతదేశంలో ఉందని చెప్పుకునేటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని. మరి సార్ పొద్దుగాల మాట్లాడిండో పొద్దుకి మాట్లాడిండో నాకు తెలియదు, కానీ ఏకాఏకి రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నాడు. తెలుగులో చెప్తే తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుందని హిందీలో కూడా చెప్పిండు, నయా సంవిధాన్ లాలాచారం అంటున్నాడు ఆయన. పొద్దుగాల కొంతమంది టీవీలకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కిండు, మా సారు మార్చుదామనలే, కొన్ని మార్పులు చేర్పులు చేద్దామన్నాడు, కొత్తది రాయొద్దు అన్నాడు అన్నాడు. వాళ్ళకి జర ఈ చార్మినార్ కడుపు హిందీ నేర్చుకోమని చెప్పాలి, నయా సంవిధాన్ లాయింగే అన్నాడు, కొత్త రాజ్యాంగం రాయాలి అన్నాడు తెలుగు లోపల. అందుకని దళిత మేధావులారా, ఈ సమస్య ఒక దళిత సమాజానికి సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి సమస్య. భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి దయచేసి ఆలోచించాలి, రాజ్యాంగాన్ని పాటించను అని చెప్పినటువంటి వ్యక్తి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన కుర్చీలో కూర్చోవడానికి ఎట్లా అర్హుడు లేదని ఒకటి ఆలోచించాలి. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమాల్ని అడ్డుకోవాలని చెప్పి ఈ రోజు నుంచి మనం సమాజాన్ని పిలుపునివ్వాలి. పార్టీ కోసం కాదు, పార్టీ జెండా కోసం కాదు, నీలాగ 4 సీట్లు గెలిచినందుకు హుజురాబాద్ లో తెచ్చినట్టు కాదు దళిత బంధు. రాజ్యాంగం వస్తున్న నిన్ను ఆ కుర్చీల నుంచి దిగేంతవర దాకా ప్రతి విజ్ఞుడు, ప్రతి జర్నలిస్ట్, ప్రతి డాక్టర్, ప్రతి లాయర్, ప్రతి పోలీస్ కూడా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్లు, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి ఆ మహనీయుని అవమానించినటువంటి చంద్రశేఖర్ రావు గారికి పర్మనెంట్ గా పట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ లో షెల్టర్ ఇవ్వాలి. దానికి మా అన్నలు పోలీసు అన్నలు ఎట్లాగూ ఇన్నో వాళ్ళు పార్చిలర్లు రెడీ పెట్టుకున్నారు. కేసీఆర్ కు తెలుసు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదో ఒక రోజు నన్ను జనం అందరు కలిసి ఉరికిపిత్తారు, ఆ ఉరికిపిచ్చిన రోజు నన్ను లాభాయటోళ్ళు ఒక్కలే ఒక్కరు ఎవరాళ్ళు పోలీసులు. అందుకని వాళ్ళు అడిగే కంటే ముందే అందరికంటే సౌఖ్యాలు ఎవరికి వచ్చినాయంటే పోలీస్ స్టానకు 25,000, పోలీస్ స్టానకు పార్చున్నారు, పోలీస్ స్టానకు ఇన్నోవా ఓ పొలారు. మళ్ళా రింగ్ టోన్ ఏంది, భద్రత మాదే బాధ్యత మాదే. కరీంనగర్ ఎంపీ ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తాడు, దుబ్బాక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ భద్రత గాలికే ఈ బాధ్యత గాలికే పోతుంది. ఎవరికి భద్రత? ఓన్లీ గులాబీ రంగు డ్రెస్సులకి మాత్రమే భద్రత మాది, బాధ్యత మాది అనేటువంటి పోలీసు అధికారులారా, దయచేసి మీ భద్రత మార్చుకోండి. మీరన్న రాజ్యాంగాన్ని గౌరవించండి,
తల మీద ఉన్నటువంటి అశోక సింహాన్ని గుర్తించండి గౌరవించండి తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్యను ఒకసారి యాద్ చేసుకోమని చెప్పి పోలీస్ మిత్రులకి సందర్భంగా చెప్తా ఉన్నాను భూమి గుండం గుండాలని ఎవరు గుర్తుపెట్టుకోవాలి మా పోలీసు వాళ్ళు కూడా ఇయాల మీరు అనుకుంటున్నారు కావచ్చు మా డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఉన్నాడు చంద్రశేఖర్ రావు గారు ఏం చేస్తారు చెప్తాం పొద్దుగాలేమంగానే నవజీవన్ రెడ్డిని అరెస్ట్ చేయి గృహ నిర్బంధం చేయి రంగారెడ్డిని పట్టుకపో ఎన్ని రోజులు పట్టుకపోతారన్న అంత అభివృద్ధి చెందిందని అమెరికా ఇలా పట్టభాగాలు మనం వెలుతురులో ఉంటే ఈ టైంలో అది చీకట్లో ఉంది 12 గంటలు ఆగితే మనం చీకట్లోకి పోతే వాళ్ళు వెలుతురులోకి వస్తారు భూమి గుండ్రంగా తిరుగుతుంది డీసీపీలు ఏసీపీలు అందరూ అర్థం చేసుకోవాలి ఇలా గులాబీ యూనిఫామ్ వేసుకున్నట్టు పనిచేస్తున్న పోలీస్ అధికారులందరికీ కూడా ఇది ఒక హెచ్చరికలా జారీ చేస్తా ఉన్నాం తెలిసే మాట్లాడుతుండ్రు అభినందన్ రావు తెలుగే మాట్లాడతలేడు ఓసిలు ఉండే మాట్లాడుతూ ఉన్నాం పొద్దుగాలోటి పొద్దుగోటి మాట్లాడతలేం బరాబరి చెప్తా ఉన్నాం ఏ పోలీస్ అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేస్తూ కేసులు పెడుతున్నారో తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీరందరూ కూడా రాసి పెట్టుకోవాలి ఎందుకంటే మేము రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం ఆ రోజు ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నటువంటి రజత్ కుమార్ చేసిన తప్పులకి రజత్ కుమార్ బిడ్డ పెళ్లి సాక్ష్యం ఇచ్చింది కాబట్టి ఇయాల్లో రేపు ఆ రజత్ కుమార్ ఏడుకోతాడో భవిష్యత్తులో ఈ ఏసీపీలు డీసీపీలు ఆ డీజీపీ కూడా మళ్ళీ గాడికే పోతాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మాట్లాడితే 144 సెక్షన్ మాట్లాడితే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మాట్లాడితే పాండమిక్ సిచ్యువేషన్ పాండమిక్ యాక్ట్ ఏది యాదాద్రిలో లేదా పాండమిక్ యాక్ట్ ఇలా కేసీఆర్ వద్ద 20 మంది కంటే ఎక్కువ జమ కాలేదా రఘునందన్ రావు మీద ఎల్బీ నగర్ లో ఇలా పాండమిక్ కింద కేసు పెడతాడు మా పోలీసు ఆయన ఎందుకంటే పైకి వెళ్ళి డీజీపీ చెప్తాడు జల్దీ పోయి పాండమిక్ కింద కేసు పెట్టుండ్రి అరెస్ట్ చేయండి మరి ఇలా యాదాద్రికి పోయిన కాడ 20 మంది ఉన్నారా ఒక్కసారి ఆ వీడియో ఈ వీడియో రెండు పక్కన పెట్టుకొని చూసుకోవాలి అందుకనే బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించండి ప్రజలకు ఉన్నటువంటి మాట్లాడేటువంటి స్వేచ్ఛని కాపాడండి నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామిక దేశంలో ఒక హక్కు మేము నిరసన తెలియజేస్తాం మా హక్కులు మీరు కాపాడుతారా లేదా మీరు కాఫీలుగా మిగిలిపోతారా లేక మాకు నష్టం చేసి టీఆర్ఎస్ పార్టీ కమిషనర్లలో పనిచేస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి నిజంగా మీకు చేతనైతే ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు 6 నెలల క్రితం రైతు చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాడోడు వీడియోడు టీవీలలోకి వచ్చి ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా ప్రధానమంత్రిని కించపరుస్తున్నాడు డీజీపీ మహేందర్ రెడ్డి ఏడు నో వాళ్ళని అందరినీ బొక్కలేయమన్నాడు కావాలంటే మీ ఎల్బీ నగర్ డీసీపీ గారికి వీడియో పంపిస్తా అట్లా చెప్పినటువంటి ఆయన మొన్న ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీకు ఎందుకు కనబడతలేవు సుమోట కింద ఎందుకు కేర్ చేస్తలేవు డీజీపీ మహేందర్ రెడ్డి అని ఇలా మేము అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మేము బిఆర్ అంబేద్కర్ వారసులుగా అసలు సిద్ధమైనటువంటి భారత రాజ్యాంగాన్ని గుర్తించి గౌరవించేటువంటి వ్యక్తులుగా మేము పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం మోడీ గారు ఇలా మాట్లాడలే మోడీ గారు పార్లమెంట్ కి వచ్చిన మొదటి రోజు మాట్లాడినటువంటి మాటలు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి మాట ఒక్కసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారు గుర్తు చేయాలనుకుంటున్నా బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఎక్కడో గుజరాత్ లో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకునే నాసంటి గరీబోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందో ఇది మీరు అందరూ గుర్తు పెట్టాలని అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని ఆ రోజు అమ్ము నరేంద్ర మోడీ గారు గుర్తు చేసి ఇలా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత అహంకారం అంబేద్కర్ గారిని కూడా కించపరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ పంచాయతీ భారతీయ జనతా పార్టీ పంచాయతీ కాదు ఈ పంచాయతీ కడుపు కాలినటువంటి దళిత బిడ్డల పంచాయతీ చెప్పినావు కదా హుజరాబాద్ లో ఉద్యోగస్తులు ఉంటే కూడా 10 లక్షలు ఇస్తా అన్నావు కదా ఎన్ని రోజులైంది దళిత మంది ఇస్తా అని చెప్పి ప్రకటించి ఎందుకు ఇస్తలేవు అని నిలదీస్తేందుకు మిత్రుడు కొప్పుల భాష నాయకత్వం లోపల అన్ని జిల్లాలలో ఉన్నటువంటి దళిత మిత్రులు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా దళిత బంధుని ప్రతి అరువునికి ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని కొనసాగిస్తారని దానికి 11 మంది కార్పొరేటర్లను గెలిపించిన ఎల్బీ నగరే దిక్సూచిగా నిలిచోవాలని చెప్పి ఈ భాగ్యనగరానికి ఈశాన్య వైపున మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ దళిత జాతి కూడా ఆలోచన చేయాలి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడంలో రాజ్యాంగం మారిపోయిందా ఎందుకు ఆందోళన భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రను అర్థం చేసుకోమని నా దళిత జాతిని కోరుతా ఉన్నా దళిత జాతి బిడ్డయా నీ రక్తం లేవు వికారాబాయ్ ఆనంద్ గారు కానీ మా ఆంధ్ర శాసనసభ క్రాంతి గారు కానీ నేను కానీ మొత్తం మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే మేము చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడడం రాజ్యాంగం మారిపోయిందా కేసీఆర్ గారి కమ్మ
భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు వేసినటువంటి కమిషన్ల గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ మొత్తం సబ్జెక్టును పక్కదారి పట్టించి వాళ్ళ మీద ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం రాకుండా వాళ్ళ చాతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి మీద వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మా దళిత జాతి. వాళ్ళు నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా. ఇదే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఏమన్నాడు? ఒట్టపీస్ చట్టం అన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన గౌరవం ఉంటే ఫస్ట్ ధర్మపురి అరవింద్ను భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. చేసిర్రా? చేస్తలేరు. అంటేనే దళితుల పట్ల వాళ్ళకు ఉండే వైఖరి ఏంటంటే నోరుతో నవ్వుతారు, నొసలతో నెక్కిరిస్తారు. అమాయక దళిత జాతి మీద ప్రేమ చూపించి ఏదో 4 ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి చిల్లర ప్రయత్నమే తప్ప భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ భావజాలమే 2500 సంవత్సరాల్లో దళిత జాతి ఊరవతలు ఉంది, దళిత జాతి వెలివాడ బతుకులకు గురైంది, దళిత జాతి అంటరాని తరానికి గురైంది, దళిత జాతి వివక్షకు గురైంది. మాకు గుళ్ళోకి అవకాశం లేకుండే, మాకు బల్లోకి అవకాశం లేకుండే, మాకన్నిటి కూడా సమాజంలో ఇతరులతో సమానమైనటువంటి హక్కులు లేకుండా చేసిందే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పూర్వాశ్రమ సంస్థల భావజాలం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇంకో విషయం కూడా మేము మా దళిత జాతి సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం రాజ్యాంగంలో, కుల మత లింగ వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. నిజంగా ఇవాళ ఈ దేశంలో కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్ష, వర్గ వివక్ష పోయిందా ఒకసారి ఆలోచన చేయాలి. పోయిందా, పెరిగిందా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో? అదేవిధంగా 1933లో దళిత కవి కుసుమ ధర్మన్న హరిజన శతకంలో ఒక మంచి పద్యం రూపాలు వారు చెప్పినారు. హరిజన శతకంలో 1933లో స్వాతంత్రానికి పూర్వమే హరిజన శతకంలో దళిత కవి కుసుమ ధర్మన్న చెప్పినటువంటి విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. కాపు రంబులు చేయగా చుట్టూ గుడిసెలే, కానీ లోగిళ్ళు లెక్కకును లేవు. చెలిగి కట్టంగా మాసిన చింపి గుడ్డలే, కానీ వలువలు కొంచెమైనా లేవు. త్రావంగా మూకల జావయు గంజియే, కానీ అన్నమును శాకములు లేవు. సొగసుగా తాల్ప గాజులు పూస పేరులే, కానీ బంగారు నగలు లేనే లేవు అని చెప్పి ఆనాడు 1933లో స్వాతంత్రానికి పేరునే దళిత కవి కుసుమ ధర్మన్న హరిజన శతకంలో చెప్పిండు. మరి 75 సంవత్సరాలు అయింది స్వతంత్ర భారతదేశం. రాజ్యాంగం మనం తెచ్చుకొని 72 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇవాళ దళితుల బతుకులు మారినాయా? మరి దళితుల బతుకులు మారకపోతే దానికి కారణం ఎవరు? ఈ దేశంలో 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే కదా. ఈ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వారి స్ఫూర్తితోని అద్భుతంగా ఉన్నటువంటి రాజ్యాంగానికి 105 సార్లు సవరణల పేరిట తూట్లు పెరిచింది ఎవరు? రాష్ట్రాల హక్కులను, ఈ దేశంలోని ప్రజల హక్కులను రాజ్యాంగ సవరణల పేరిట కాలరాసింది ఎవరు? కాల గర్భంలో కలిపింది ఎవరు? వీళ్ళే కదా, ఈ సన్నాసి పార్టీలే కదా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి రాజ్యాంగంపై చర్చలో కూడా మేమేమంటున్నామంటే, కొత్త రాజ్యాంగం అన్నా ఉన్న రాజ్యాంగానికి సవరణలన్నా అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎటుపోదు. అంబేద్కర్ గారి స్ఫూర్తిని మరింత శక్తివంతం చేస్తాం, రిజర్వేషన్లను ఇంకా బలోపేతం చేస్తాం, రాష్ట్రాల హక్కుల్ని ఇంకా బలోపేతం చేస్తాం. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో, రాష్ట్రాల బడ్జెట్లో స్పష్టంగా జాతుల, దళిత గిరిజన జాతులకు అనుగుణంగా, వాళ్ళ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండేటట్టుగా కూడా చాలా బలోపేతమైనటువంటి సవరణలు తీసుకొస్తాం. అది మేము కోరుతున్నది, అది మేము మాట్లాడుతున్నది. 40 కోట్ల పైచిలకు దళిత గిరిజనులు ఉంటే ఈ దేశంలో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొన్నటి కేంద్ర బడ్జెట్లో మీరు పెట్టిందంత 39.40 లక్షల కోట్ల బడ్జెట్లో, ఈ దేశ బడ్జెట్లో మీరు పెట్టిందంత 40 కోట్ల పైచిలకు దళిత గిరిజనులకు 20 వేల కోట్ల. ఇది కాదు మేము ఆశిస్తున్నది, టిఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నది, కేసీఆర్ గారు ఆశిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి, పెరగాలని చెప్పి మేము ఆశిస్తున్నది. అది రాజ్యాంగంలో రావాలని మేము కోరుతున్నది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చుకున్నాము ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇవాళ మా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు. రేపటి రోజున మేము అనుకునేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా
ఆ నిర్ణయాలు అమలు జరగాలనేటటువంటి నేను చెప్తున్నాను. వాళ్ళ రాష్ట్రాల హక్కులను కాంక్రీట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు మీ చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి తీరు పోవాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తి అమలు కావాలంటే దీన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది సవరణల రూపంలోన కొత్త రాజ్యాంగం రూపంలోన అనేది దేశం ముందు చర్చ జరగాలని కేసీఆర్ చెప్తున్నారు. చర్చ జరగడం అంటే ఒక మంచి బయటకు రావాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు చెప్తున్నారు. కానీ చర్చ జరగడం ఇష్టం లేని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రచ్చ చేస్తున్నారు. ఆ రచ్చలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ చేతకాని తనాన్ని కప్పిపుచ్చేటటువంటి ఒక దుర్మార్గపు కుట్ర ఇక్కడ దాగి ఉంది. కాబట్టి సోదరులారా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మా సింగరేణి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, నా కొడుక బీజేపీ దీని మీద మాట్లాడు, వాడు దాని మీద మాట్లాడు, సింగరేణి మీద మాట్లాడాడు, కేసీఆర్ నువ్వు రాజశేఖర్ ఇట్లాంటావు అంటాడు, నా కాళేశ్వరానికి జాతీయ హోదా ఏంటి దాని సంగతి అంటే దాని మీద మాట్లాడాడు బీజేపీ, కేసీఆర్ నువ్వు ఇట్లాంటావు రాజ్యాంగాన్ని అంటాడు. కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడంగానే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారిపోయిందా? కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తీరును కూడా అందరూ గమనించాలి. ఇవాళ మేము అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీని, మీకు దళితుల మీద ప్రేమ ఉంటే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళిత బంధువులు అమలు చెప్పిర్రి, అప్పుడు ఈ రాష్ట్రంలో దళితులు మిమ్మల్ని నమ్ముతారు. అంతేగాని కేసీఆర్ గారు ఏదో మాట్లాడారని చెప్పి దానిపైన చిలువలు పలువలు చేసి దొంగ దీక్షలు దొంగ డ్రామాలు దొంగ నాటకాలు చేసినట్టయితే ప్రజల్లో మీరు పలచనవుతారు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ వీళ్ళు బయటకు మాట్లాడుతున్నది ఒకటి, లోపల చేస్తున్నది ఇంకోటి. దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కేవలం ఎమోషన్ రెచ్చగొట్టడం ద్వారా అసలైనటువంటి విషయాలను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గొడ్డలు పెట్టలాగున్నది. దీన్ని ఇవాళ తెలంగాణ సమాజం చర్చకు పెట్టాలి. తెలంగాణకు జరుగుతున్న నష్టం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం దీని మీద ఇవాళ తెలంగాణలో చర్చ జరగాలి తప్ప ఇతర విషయాల మీద కాదు. కావాలని చెప్పి చర్చను తప్పుదారి పట్టిస్తూ టీఆర్ఎస్ ను బదనాలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని, మీ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు ఏనాడైతే దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిండో ఆనాడు దేశ ప్రధాని గారి కొనసాగ అర్హత లేదు, ఆనాడు లేదానికి అర్హత పోయింది. మొట్టమొదటి కేసీఆర్ పెట్టాల్సి వస్తే మీ ప్రధానమంత్రి గారి మీద పెట్టాలి. 750 మంది అమాయక రైతుల చావుల కారణమైనటువంటి సంవత్సరం పాటు చలిలో వణుకుతూ ఎండకెండుతూ వానకు నడుస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఇబ్బందులు పడ్డ రైతుల పక్షాన మీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి. వెంకట చల్లయ్య కమిషన్ వేసినటువంటి రాజ్యాంగాన్ని పునఃసమీక్షించాలన్నటువంటి అప్పటిని భారతీయ జనతా పార్టీ నాయకులందరి మీద కేసులు కావాలి. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద అవాకులు చవాకులు పేలినటువంటి నీ కేంద్ర మంత్రుల మీద మొట్టమొదటి కేసులు కావాలి. మీ మాజీ మంత్రులు ఎవరైతే రాజ్యాంగం అవమానిస్తూ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడారో వాళ్ళ మీద కేసులు కావాలి. ఇవాళ నిజంగా కేసులు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి కేసు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని అందరి మీద పెట్టాలి. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉన్న నా దళిత బాలిక, నా దళిత బిడ్డను అత్యాచారానికి గురి చేసి చంపి ఆ శవాన్ని కనీసం ఆ కుటుంబానికి కూడా అప్పచెప్పకుండా పోలీస్ పహారాలు కాల్చివేసిన హృదయ విదారక సంఘటనను బట్టి అక్కడి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్కడి ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. మా మీద ఎందుకు పెడతారు కేసులు? దళితులకు దళిత బంధు ఇస్తున్నందుకు పెడతావా? రీసెర్చ్ స్కాలర్స్ కు ఆర్జీఎంఎఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బంద్ చేసినందుకు నీ మీద పెట్టాలి కేసు. ఎస్సీ ఎస్టీ రీసెర్చ్ స్కాలర్స్ కు పరిశోధక విద్యార్థులకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బంద్ చేసినందుకు నీ మీద కేసు పెట్టాలి. ఇవాళ విదేశీ విద్యానిధి కింద అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షలు ఇస్తున్నందుకు మా మీద కేసు పెడతావా? 1000 గురుకులాలు ఏర్పాటు చేసినందుకు మా మీద కేసు పెడతావా? కళ్యాణ లక్ష్మి కింద దళిత బాలిక పెళ్లికి, దళిత ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నందుకు మా మీద కేసు పెడతావా? దేశంలోనే ఎక్కడ లేనట్టుగా ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల కోసం డబ్బులు డైరెక్ట్ వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నందుకు కేసు పెడతావా? ఎందుకు కేసు పెడతావు? మా మీద కేసులు పెట్టాల్సి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వరుస కేసులు పెట్టాలి. మీరు చేసిన తప్పులకు దళిత జాతి విషయంలో కానీ, గిరిజన జాతి విషయంలో కానీ, తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ, అదేవిధంగా రాజ్యాంగంపై మీరు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ కేసులు పెట్టాల్సి వస్తే మీ మీద పెట్టాలి తప్ప మా మీద కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.